No,
విజయవాడ సిటీ పోలీస్ మా కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఈ ఆపరేషన్ ముష్కాన్ కార్యక్రమం ఏర్పాటు చేశాము. అందులో మొత్తం ఈరోజు ఆపరేషన్ ముష్కాన్లో భాగంగా మొత్తం 49 మంది పిల్లల్ని రెస్క్యూ చేయటం జరిగింది. ఈ పిల్లలంతా కూడా చాలామంది ఆర్ఫన్స్గా ఉన్నారు, తర్వాత కొంతమంది పేరెంట్స్ ఉన్నప్పటికి కూడా వాళ్ళ పావర్టీ వలన సరిగా పెంచలేకపోవటం వలన పిల్లలంతా కూడా ఆ షాపుల అరుగుల మీద పడుకోవటము, బస్ స్టాపుల్లో పడుకోవటము, బ్యాగింగ్ చేసుకోవటము అలా చేస్తున్నారు. కొంతమంది పిల్లలు అయితే చూస్తున్నట్లయితే వాళ్ళ పేరెంట్స్ సరిగా చూసుకోవటం లేకపోవటం వలన ఏదో స్కూల్లో అడ్మిషన్ అయింది కానీ 5వ తరగతిలో జాయిన్ అయ్యారు కానీ స్కూల్కి వెళ్లకుండాను జూలైగా తిరగటము ఆ విధంగా చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా ఈరోజు 49 మంది పిల్లల్ని పట్టుకున్న వాటిలో 42 మంది బాయ్స్ ఉన్నారు, అంతా కూడా మైనర్సే. అలాగే 7 గర్ల్స్ ఉన్నారు, వాళ్ళు కూడా మైనర్సే మొత్తం అంతా కూడాను. ఇందులో ఒక అతను రాజస్థాన్, ఇంకొక అతను కర్ణాటక, 3 ఉత్తరప్రదేశ్ అన్నమాట. మొత్తం 5 అవుట్ ఆఫ్ ది స్టేట్ వీళ్ళంతా కూడా. అయితే ఈ ఆర్ఫన్స్ 8 మంది ఉన్నారు, తర్వాత చైల్డ్ లేబర్ 24 మంది ఉన్నారు, ఆల్ ఆర్ మైనర్స్. తర్వాత స్టూడెంట్స్ క్లాసిఫికేషన్లోకి వస్తే ఒక 15 మంది ఉన్నారు. ఈ 15 మంది కూడా ఏమంటే బాగా పూర్ పేరెంట్స్ పిల్లలు వీళ్ళంతా కూడా. టోటల్గా ఏదో నామకే వస్తే వాళ్ళని పిల్లలు స్కూల్లో జాయిన్ చేశారు కానీ ఆ స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మధ్యాహ్నం భోజనానికి వస్తారు వాళ్ళు. ఉదయం నుండి సాయంత్రం వరకు మిగిలిన బస్ స్టాండ్స్లోనూ ఇక్కడ అక్కడ వెళ్ళిపోయి బ్యాకింగ్ చేసుకుంటారన్నమాట, అటువంటి కోవకు చెందినటువంటి వాళ్ళు. సో వీళ్ళందరినీ కూడా మేము చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఇప్పుడు పంపిస్తున్నాము. వీళ్ళ ప్రొఫైల్స్ అన్నీ కూడా మేము రెడీ చేసి పెట్టుకున్నాం. మేము ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పంపించి వీళ్ళల్లో బాగా ఆర్ఫన్స్గా ఉన్నట్టు 8 మంది ఇటువంటి వాళ్ళందరినీ కూడా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వెంటనే రీహాబిలిటేషన్ పర్పస్కి వెంటనే ఆ ఎన్జిఓస్కి పంపిస్తారు. ఆ ఎన్జిఓ హోమ్స్లో వీళ్ళంతా కూడా జాగ్రత్తగా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఆపరేషన్ ముష్కాన్లో ముఖ్యమైన విషయం ఏమంటే ముత్తును తీసుకురండి. ముత్తు అనే కుర్రాడు ఇలరా, ఈరోజు ఈ ఆపరేషన్ ముష్కాన్లో ఈ పిల్లలు అనాథ పిల్లలు వాళ్ళందరినీ మేము పట్టుకోవటంలో ముఖ్యంగా ఈ ముత్తు అన్న కుర్రాడు దొరికాడు. ఇతనికి చాలా ప్యాథెటిక్ కండిషన్, వాళ్ళ పేరెంట్స్ ఎవరు లేరు, వాళ్ళ అమ్మమ్మ పెంచుతుంది. తిరుపతి నుండి వచ్చాడు ఈ కుర్రాడు. ఇతన్ని పట్టుకుంటే ఇతనికి కొంచెము ఆరోగ్యం కూడా బాగోలేదు. డాక్టర్లు కొంచెము ఐ కెన్ టెల్ డాక్టర్స్ ఇతనికి క్యాన్సర్ అనేసి చెప్పారు. సో అయితే క్యాన్సర్ అంటే అసలు బతకడానికి దారి లేదు, ఇంకా క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా కష్టం అసలు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మాకు దొరికాడు కాబట్టి మేము
బాధ్యత తీసుకుంటాము. మా విజయవాడ సిటీ పోలీస్ బాధ్యత తీసుకుని ఈ కుర్రవాడిని మా పోలీస్ కమిషనర్ గారు కూడా ఇప్పుడే చెప్పారు మాకు, ఈ కుర్రవాడిని జాగ్రత్తగా మేము తీసుకొని సిడబ్ల్యూసి ద్వారా మేము తీసుకొని సీఎం గారి దగ్గరికి తీసుకుని వెళ్తాము. మేము తీసుకుని వెళ్ళి ఇతనికి ఉచితంగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ఇవ్వడానికి అన్ని రకాలుగా మేము ప్రయత్నం చేస్తాం. సీఎం గారిని కలిసి సీఎం గారి దృష్టిలో కూడా పెడతాం మేము. సో తర్వాత ఇతను బాగోగులు కూడా చాలా జాగ్రత్తగా మేము మా విజయవాడ సిటీ పోలీస్ అంతా కూడా బాధ్యత తీసుకుంటాం. ఇతను 10th క్లాస్ చదువుతూ ఉన్నాడు. 10th క్లాస్ ఇంకా చదువుకోవడానికి కూడా ఆ ఫీజులు అవన్నీ మేము చూసుకుంటాము. మంచి స్కూల్లో మేము జాయిన్ చేస్తాము. తిరుపతిలోనే వాళ్ళ అమ్మమ్మ దగ్గర ఉంటానంటే తిరుపతి ఎస్పీ గారికి చెప్పి మేము తిరుపతిలోనే అక్కడ అన్ని సౌకర్యాలు ఏర్పడేటట్టు కూడా మేము చూస్తాం మేము. సో లాస్ట్ టైం మేము ఈ ఆపరేషన్ ముష్కాన్లో 124 మంది బాలబాలికలు ఆర్ఫన్స్ అంతా కూడా మేము రెస్క్యూ చేయటం జరిగింది. వారిలో మొత్తం 27 చిల్డ్రన్ అంటే 23 బాయ్స్ 4 గర్ల్స్ వీళ్ళు కంప్లీట్గా అనాథలుగా ఉండటం వలన వాళ్ళకి ఎవరు లేకపోవటం వల్ల వాళ్ళని రెస్క్యూ చేసిన తర్వాత వారిని మేము సిడబ్ల్యూసి ద్వారా మళ్ళీ ఎన్జిఓ హోమ్స్కి మేము పంపించాము. అక్కడ ఇప్పటికీ కూడా చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది ఆ ఎన్జిఓ హోమ్స్లో. సో ఈ విధంగా పోలీస్ విజయవాడ సిటీ పోలీస్ పిల్లల బాలమిత్ర మేము పెట్టిన తర్వాత బాలమిత్రలో భాగంగా పిల్లల యొక్క హక్కులను పరిరక్షించడానికి అన్ని రకాలుగా మేము ఈ చైల్డ్ లైన్తో పాటు చైల్డ్ లైన్ వారి సహకారం తీసుకుంటున్నాము ఎప్పటికప్పుడు. తర్వాత సిడబ్ల్యూసి వారికి ఇన్ఫామ్ చేస్తున్నాము. చేసి బాలల హక్కుల పరిరక్షణకై మేము చాలా సిన్సియర్గా మేము పాటుపడుతున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఈ పిల్లలందరినీ కూడా 49 మంది పిల్లల్ని రెస్క్యూ చేయడం జరిగింది. తర్వాత మేము కొంతమందిని ఈ చైల్డ్ లేబర్ చేస్తూ ఉన్నారు, వాళ్ళని జాయింట్ కమిషనర్ లేబర్ డిపార్ట్మెంట్ వారి దగ్గరికి పంపిస్తాము. సిడబ్ల్యూసి వారికి రిఫర్ చేస్తారు. ఆ పనిలో పెట్టుకున్నటువంటి మైనర్స్ని పనిలో పెట్టుకోవటం చాలా తప్పు అసలు. సో అటువంటి వాళ్ళని పెట్టుకున్న వాళ్ళ ఓనర్స్ని వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుంది అన్నమాట. సో ఈ చైల్డ్ పిల్లల్ని చూసుకోవటం అనేటువంటిది, రెస్క్యూ చేయటం అనేటువంటిది ఈ కార్యక్రమం మేము ఇంకా కంటిన్యూ చేస్తాం. థ్యాంక్ యూ. ఎస్, ఇందులో 2 రకాలండి. ఒకటేమంటే ఈ మైనర్ పిల్లలు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము యూపీ నుండి వచ్చారని చెప్పాను కదండి, యూపీ నుండి వచ్చి అక్కడ తల్లిదండ్రులను వదిలేసేసి ఇక్కడికి వచ్చి జీవనోపాధి గురించి ఏదో ఒక షాపుల్లోనో చిన్న చిన్న హోటల్స్లోనో జాయిన్ అయిపోతున్నారు. ఒక్కరోడైతే టీ కోట్లో జాయిన్ అయ్యాడనమాట. సో ఇలా జాయిన్ అవుతుంటే వాళ్ళు కూడా ఏమంటే చాలా చీప్ లేబర్ దొరుకుతుంది మనకి, పెద్దవాళ్ళని తీసుకుంటే ఎక్కువ డబ్బులు పే చేయాలనేసి చీప్ లేబర్ అనేసి వాళ్ళు తీసుకుంటున్నారు. సో మేము పట్టుబడిన తర్వాత మేము లేబర్ డిపార్ట్మెంట్కి చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్కి మేము రిఫర్ చేస్తున్నాము. దాని మీద యాక్షన్ తీసుకుంటాము, కేసు రిజిస్టర్ చేస్తున్నాము. అదొకటి. రెండోది ఏమంటే ఈ పిల్లలు కూడా ఏమంటే వాలంటరీగా మైనర్స్ పావర్టీ వలన కూడా వాళ్ళు వెళ్ళటం వలన కూడా 2 రకాలుగా జరుగుతుంది అన్నమాట. మొత్తం అంతా కూడా షాపులు వాళ్ళదే కాకుండా వీళ్ళు కూడా ముందుగా వెళ్తున్నారు అన్నమాట. సో అయితే ఇప్పుడు మేము కానీ లేకపోతే చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ కానీ మేమంతా కూడా తరచుగా అన్నీ కూడా ఇన్స్పెక్ట్ చేసి, షాప్స్ ఇన్స్పెక్షన్ చేసి, తర్వాత బార్ అండ్ రెస్టారెంట్స్లో కూడా చేసి అక్కడ ఎవరైనా మైనర్ చిల్డ్రన్ ఎవరైనా ఉంటే వాళ్ళని పట్టుకొని వెంటనే వాళ్ళని రెస్క్యూ చేయటం జరుగుతుంది. సో ఆపరేషన్ కూడా మేము కంటిన్యూ చేస్తున్నామండి ఇది. సో ఇవాళ కొంత చేయటం వల్ల మనకు కొన్ని కొన్ని విషయాలు మనకు బయటకు తెలిసినాయి అన్నమాట.